అందరికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి శనివారం వాసనశంలో ఆరోగ్య సేవించుకుంటున్నాం. ఇది 1258వ కార్యక్రమం. 23 సంవత్సరాలు ముగించుకుని 24 సంవత్సరంలో దాదాపు మళ్ళీ ఒక నెల పూర్తి చేసాం. ఈ రంగా ప్రతి వారం మరి కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈరోజున ప్రముఖ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ వై గోవర్ధని గారు, ఆమె ఈరోజున ఈ నొప్పి నివారణకు చికిత్సలు ఎలా ఉంటాయి ఏమిటి, మనకు రకరకాల నొప్పులు, తల నొప్పి ఉంటుంది, నడు నొప్పి ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, ఛాతీలో నొప్పి ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, రకరకాలుగా ఉన్నాయి. పెద్దానికి మందు కాదు, మందు కాకుండా కూడా మనం చేయించాలి. మందు ఇచ్చిన కొన్నిళ్ళకి ఇంజక్షన్ వేసాలి, రకరకాల ట్రీట్మెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఈమె ఈ నొప్పి నివారణలో చికిత్స విషయంలో స్పెషలిస్టు. ఈరోజున మనకి ఎన్ని రకాల నొప్పులు కలుగుతుంటాయి, వాడికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలియజేస్తారు. మరి మీరందరూ జాగ్రత్త చూడండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, మరి ప్రతివాడు మీరు చూస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు పోస్ట్ చేయండి మీ డౌట్స్ని, డాక్టర్ గారి చేత మీకు సమాధానిపిస్తాను. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ వై గోవర్ధని గారు. వారు ఈరోజున ఈ విషయం మీద పెయిన్ మీద అంటే నొప్పి నివారణకు చికిత్స అనే విషయం మీద మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ ఇంట్రడక్షన్. నేను డాక్టర్ గోవర్ధని, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్, అను హాస్పిటల్, విజయవాడ. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారువు గారికి చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను మీకు క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమున్నాయి అని మీకు పూర్తిగా వివరిస్తాను. సో చాలామంది అందరూ జీవితంలో ఏదో ఒక సమయంలో దీర్ఘకాలిక నొప్పి నుంచి బాధపడుతూ ఉంటారు. అసలు నొప్పి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ వారు నొప్పిని డిఫైన్ చేశారు. ఏంటి అంటే, పెయిన్ ఈజ్ అన్ అన్ప్లెజెంట్ సెన్సరీ అండ్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ టిష్యూ డ్యామేజ్. అంటే నొప్పితో పాటు ఏదో ఒక ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది ప్రతిసారి నొప్పితో పాటు. అని ఒక్కొక్కసారి ఈ నొప్పి అనేది టిష్యూ డ్యామేజ్ కనిపించవచ్చు మనకి. ఒక్కొక్కసారి టిష్యూ డ్యామేజ్ లేకపోయినా కూడా ఆ పర్సన్ నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఏదన్నా ఒక పర్సన్ నాకు నొప్పి ఉంది అని చెప్పారు, వాళ్ళకి టెస్టులు అన్ని టెస్టుల్లో ఏమీ డయాగ్నోస్ అవ్వలేదు అంటే మనం ఆ పేషెంట్కి ఏదో సైకలాజికల్ ఇష్యూ ఉంది, ఊరికే చెప్తున్నారు మనకి అని ఒక సైకాలజీ పేషెంట్ అని స్టాంప్ వేయకూడదు. సో దానికి కారణం ఏంటి, ఆ నొప్పికి కారణం ఏంటి అని డీటెయిల్గా హిస్టరీ తీసుకొని డయాగ్నోస్ చేసి ఇన్వెస్టిగేషన్ అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ తోటి దానికి కరెక్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ పేషెంట్ నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. సో నొప్పి ఎన్ని రోజులు ఉండేదాన్ని బట్టి 2 టైప్స్ ఉంటాయి, అంటే ఎక్యూట్ పెయిన్, క్రానిక్ పెయిన్. ఎక్యూట్ పెయిన్ అంటే ఇది సడన్ ఆన్సెట్, అంటే ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు, యాక్సిడెంట్ ద్వారా కానీ, ఫ్రాక్చర్ అయినప్పుడు, లేదా సర్జరీ అయ్యింది పేషెంట్కి, అప్పుడు వచ్చే నొప్పిని ఎక్యూట్ పెయిన్ అంటారు. అంటే ఆ టిష్యూ డ్యామేజ్ అయ్యే వరకే ఆ నొప్పి అనేది ఉంటుంది. ఎప్పుడైతే టిష్యూ అనేది హీల్ అయిపోయిందో, ఆ ఫ్రాక్చర్ అనేది తగ్గింది, లేదంటే సర్జరీ సూచెస్ అయ్యి మానిపోయినాయి, అప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది, దాన్నే ఎక్యూట్ పెయిన్ అంటారు. ఇంకో రెండో రకం వచ్చేసరికి క్రానిక్ పెయిన్, అంటే దీర్ఘకాలిక నొప్పి. అంటే టిష్యూ హీల్ అయిన తర్వాత కూడా, టిష్యూ రిపేర్ అయిన తర్వాత కూడా ఆ పేషెంట్కి నొప్పి అనేది ఎక్కువ కాలం ఉంటా ఉంటుంది, దాన్నే క్రానిక్ పెయిన్ అంటారు. సో వాట్ ఈస్ క్రానిక్ పెయిన్? క్రానిక్ పెయిన్ అంటే దీర్ఘకాలిక నొప్పి ఎప్పుడని అంటారు. అంటే ఆ టిష్యూ హీల్ అయిన తర్వాత కూడా నొప్పి పర్సిస్ట్ అవుతూ ఉంటే, అంటే ఎక్కువగా 3 నెలల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అని అంటారు. సో ఇండియన్ జర్నల్ ఆఫ్ పాలియేటివ్ కేర్ అనేవారు ఇండియన్ ఒక సర్వే చేశారు. ద నొప్పి ప్రివలెన్స్ ఎంత ఉంది ఇండియాలో, ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 20%. అంటే 100 మందిలో 20 మంది దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతూ ఉంటారు. అది ముఖ్యంగా ఎక్కువగా ఆడవారిలో, 65 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ దీర్ఘకాలిక నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇదే కనుక ఇలాగే ఈ ప్రివలెన్స్ అనేది, దీర్ఘకాలిక నొప్పి ప్రివలెన్స్ అనేది ఇంతే కంటిన్యూ అవుతే ఇది 20 సంవత్సరాల్లో ఇది పెద్ద ఒక సిగ్నిఫికెంట్ హెల్త్ కేర్ ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకు ఇంత ప్రివలెన్స్ ఉంది ఇండియాలో అంటే దానికి ముఖ్య కారణాలు, నొప్పి అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ నెగ్లెక్టెడ్ అండ్ అండర్ ట్రీటెడ్, అంటే పట్టించుకోపోవటం, నొప్పి గురించి పట్టించుకోపోవటం, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోవటం, సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవటం మూలానే ఇది ఎక్కువగా ప్రివలెంట్ ఉంటుంది.
అను మన ఇండియన్ సినారియోలో చాలామంది ఎక్కువ కాలం మందులు వాడి తగ్గకపోతే అది వాళ్ళ కర్మ అని బరాయిస్తూ ఉంటారు నొప్పిని. అండ్ ఇంకో ముఖ్యమైన కారణం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంటే అవగాహన లేక నొప్పి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఎక్కువ మందికి తెలియకపోవటం మూలాన ఈ దీర్ఘకాలిక నొప్పి అనేది ఎక్కువగా కామన్గా ఉంటుంది. సో ఈ క్రానిక్ పెయిన్ అనేది ఒక ఐస్బర్గ్ ఫినామెన్తో కంపేర్ చేయొచ్చు. అంటే ఒక ఐస్ గడ్డ నీళ్ళలో ఉంది అని అంటే మనకు ఆ ఐస్ గడ్డ ఓన్లీ 10% అంటే టిప్, దా ఐస్ యొక్క టిప్పే కనిపిస్తుంది మనకి, కనిపించిన 90% ఉంటుంది. అంటే మనకు ఒక క్రానిక్ పేషెంట్ దీర్ఘకాలిక నొప్పిలో మన పేషెంట్లో మనకు కనిపించేది నొప్పి అనేది ఒక 10%. 90% అనేది చాలా సఫర్ అవుతూ ఉంటాడు పేషెంట్. ఎలా సఫర్ అవుతారు అని అంటే ఈ నొప్పి మూలాన, నిద్ర లేకపోవటం మూలాన, వాళ్ళ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం మూలాన, వాళ్ళ వర్క్కి దూరంగా ఉండి ఎకనామిక్గా వాళ్ళకి ఎక్కువ బర్డెన్ అయ్యి ఒక్కొక్కసారి ఫంక్షన్స్ అటెండ్ అవ్వలేకపోవటం, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మింగిల్ అవ్వకపోవటం, ఈ వీటన్నిటి కారణం మూలాన వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. ఈ డిప్రెషన్ మూలాన ఇంకా ఫర్దర్ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇదొక విషియస్ సైకిల్. సో అందుకే ఇది ఏదైతే ఎకనామిక్గా, సోషల్గా, సైకలాజికల్గా పేషెంట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ జాయింట్ కమిటీ ఆఫ్ అక్రెడిషన్ ఆఫ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ నొప్పిని అనేది ఒక 5th వైటల్ సైన్. వైటల్ సైన్ అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం బాగున్నావా లేదా అనేది వైటల్ సైన్స్తో టెస్ట్ చేస్తారు. అంటే హార్ట్ రేట్ చెక్ చేయటం, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయటం, మన రెస్పిరేషన్, రూమ్ ఎయిర్ ఆక్సిజన్ సాచురేషన్ ఎలా ఉంది అని చెక్ చేయటం, టెంపరేచర్ ఉందా, ఫీవర్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అలాగే పెయిన్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలని వీళ్ళు ఇన్సిస్ట్ చేశారు. ఎందుకంటే పెయిన్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. మనకి నొప్పి వస్తే కదా మన బాడీలో ఏదో అవుతుంది అని మనకి ఒక వార్నింగ్ సైన్ లాగా తెలుస్తుంది, అప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో పెయిన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ మెకానిజం. సో ఇట్ వార్న్స్ అస్ దట్ సంథింగ్ ఈజ్ అబ్నార్మల్లీ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ బాడీ, అప్పుడే మనం డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవుతాం. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ సైన్. సో దీని దీర్ఘకాలిక నొప్పికి గల కారణాలు చాలా ఉంటాయి. అంటే లాంగ్ లాస్టింగ్ డిసీజెస్, అంటే నడు నొప్పి కానీ లేకపోతే నీ ఆస్టియోఆర్థరైటిస్, నీ అరుగుదల మూలాన వచ్చే డిసీజెస్ మూలాన క్యాన్సర్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, ఫైబ్రోమయాలజీ, కండరాల నొప్పులు, వీటన్నిటిని ఇవన్నీ దీర్ఘకాలిక నొప్పిగా మారుతాయి. సో ఈ దీర్ఘకాలిక నొప్పి ఎలా ఉంటుంది, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, పేషెంట్ ఎలా కంప్లైంట్ చేస్తారు, అంటే పెయిన్తో పాటు పేషెంట్ వాళ్ళ పెయిన్ ఎలాగ ఉంది అంటే కొంతమంది తిమ్మిరెక్కుతుంది, మంటలాగా ఉంది, టింగ్లింగ్, తిమ్మిరెక్కుతుంది, మొద్దు బారుతున్నట్టుంది, కొంతమంది అయితే ఎలక్ట్రిక్ షాక్ లాగా అవుతుంది, నరం లాగుతున్నట్టుంది, షూటింగ్ పెయిన్ లాగా కంప్లైంట్ చేస్తారు. దాంతో పాటు కొన్ని కండిషన్స్లో ఎల్లో డైనియా అని అంటారు. ఎల్లో డైనియా అంటే చిన్న టచ్కి కూడా వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంది, దాన్ని ఎల్లో డైనియా అంటారు. ఇంకోటి హైపరాల్జేసియా అనే కండిషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. హైపరాల్జేసియా అంటే జస్ట్ చిన్న దెబ్బ తగిలిన లేదంటే చిన్న ముళ్ళుగుచ్చుకున్న వాళ్ళకి బాగా ఉన్నదానికన్నా ఎక్కువ పెయిన్ వస్తుంది, దాన్ని హైపరాల్జేసియా. సో ఈ క్రానిక్ కండిషన్, ఈ దీర్ఘకాలిక నొప్పిలో ఈ ఫీచర్స్ తోటి ప్రెజెంట్ అవ్వచ్చు. సో వీటికి మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, పెయిన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు? వన్ ఈజ్ నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్, అంటే రిలాక్సేషన్, మెడిటేషన్, యోగా లాంటిది. ఫార్మకలాజికల్ మెథడ్స్ అంటే ఇంజెక్షన్స్, డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ వాడటం. ఇంకా నెక్స్ట్ వన్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్, ఇట్ ఈస్ ద మోడర్న్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విచ్ ఈస్ యాడెడ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఈస్ సర్జరీ. సో ఒక్కొక్కటి నేను వివరంగా చెప్తాను. ఫస్ట్ వన్ నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్. నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్లో సో రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మెడిటేషన్ కానీ, యోగా, ఎక్సర్సైజ్, స్విమ్మింగ్స్ తోటి, లేకపోతే ఫిజికల్ ఆక్యుపేషనల్ థెరపీ, వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళ సమ్ జాబ్లో జాయిన్ చేయటం అలాంటిది, కాగ్నిటివ్ బిహేవియరల్ స్ట్రాటజీస్, అక్యూపంక్చర్ అండ్ ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, ఫిజియోథెరపీ, ఈ అన్ని మెకానిజం తోటి ఇనీషియల్ స్టేజ్లో వచ్చిన వారికి ఈ మెకానిజం తోటి పెయిన్ని తగ్గించవచ్చు ఈ ఫార్ములో. ఇవి సోలోగా ఫుల్గా ఎఫెక్టివ్ ఉండదు. ఏదో ఎప్పుడైతే ఇవి ఫార్ములాజికల్ మెథడ్స్ తోటి కంబైన్ చేసి వాడితే కొంతవరకు నొప్పిని తగ్గించవచ్చు. సో అదర్ ఆప్షన్ ఇస్ ఫార్ములాజికల్ అంటే మెడిసిన్స్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు వాళ్ళ నొప్పి సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ అనేది
పెట్టారు. స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే స్టెప్ వన్ అంటే మైల్డ్ పెయిన్ కొంచెమే ఉన్నప్పుడు నొప్పి, పెయిన్ కిల్లర్స్ వాడతాం, అంటే పారాసెటమాల్ కానీ డైక్లోఫెనాక్ వాడటం. అదే స్టెప్ టూ అండ్ మైల్డ్ టు మోడరేట్ పెయిన్, పెయిన్ ఇంకొంచెం సివియారిటీ పెరిగినప్పుడు వీక్ ఓపియాయిడ్స్ యాడ్ చేస్తారు. అండ్ వీక్ ఓపియాయిడ్స్ అంటే ట్రెమడోల్ అలాంటి అలాంగ్ విత్ దీస్ ఎన్ఎస్ఐడిస్, ఈ పారాసెటమాల్ డైక్లోఫెనాక్ తోటి పాటు ఈ వీక్ ఓపియాయిడ్స్ కూడా ట్రెమడోల్ అలాంటి. అదే నొప్పి ఇంకా సివియారిటీ పెరిగిందనుకోండి, విపరీతమైన నొప్పి ఓర్చుకోలేనంత ఉంటే అప్పుడు స్ట్రాంగ్ ఓపియాయిడ్స్ అంటే ఫెంటనిల్ అను మార్ఫిన్ డ్రగ్స్ along with this step 1 and step 2. So నొప్పి సివియారిటీని బట్టి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3కి వెళ్ళాలా లేదు అంటే తగ్గే కొద్ది నెమ్మదిగా డోసెస్ అను డ్రగ్స్ అనేది టాపర్ చేసుకోవాలి. అండ్ స్టెప్ 4 ఈజ్ ద ఇంటర్వెన్షనల్ పెయిన్ ప్రొసీజర్స్. ఈ వీటన్నిటితోటి స్టెప్ 1 నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్ తోటి, ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 డ్రగ్స్ తోటి పెయిన్ అనేది తగ్గకపోతే అప్పుడు కొత్త స్టెప్ యాడ్ చేశారు, దట్ ఈస్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ప్రొసీజర్స్. సో ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ ప్రొసీజర్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి పేషెంట్ అంటే, వెన్ ఇట్ ఈస్ నాట్ పెయిన్ ఈజ్ నాట్ రిలీవ్డ్ విత్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, ఈ యోగా కానీ ఫిజియోథెరపీ కానీ ఈ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ద్వారా తగ్గకపోతే అప్పుడు ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ వెళ్తాం. లేదా ఈ డ్రగ్స్ మూలాన పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడటం కానీ హార్ట్ మీద ఎఫెక్ట్ పడటం లేదా వాటికి ఎడిక్ట్ అవ్వటం, డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం అలాంటి కండిషన్స్లో ఈ ప్రొసీజర్స్కి వెళ్ళవచ్చు. లేదా పేషెంట్కి ఆ మందులు వేసుకోవటం ఇష్టం లేదు అలాంటప్పుడు కూడా ఈ ప్రొసీజర్స్కి వెళ్ళవచ్చు. లేదా పేషెంట్కి సర్జరీ అయ్యింది కానీ ఇంకా పెయిన్ పర్సిస్ట్ అవుతూ ఉంటుంది, లేదా పేషెంట్కి సర్జరీ చేయించుకోవటం ఇష్టం లేదు అలాంటి కండిషన్స్ అప్పుడు ఈ ఇంటర్వెన్షన్ పెయిన్ ప్రొసీజర్స్ వల్ల వాళ్ళకి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. సో ఈ ఇంటర్వెన్షన్స్ అన్నీ దే ఆర్ మినిమలీ ఇన్వేజివ్, నాన్ సర్జికల్, అంటే ఇక్కడ ఎక్కడ టిష్యూని కొయ్యటం కానీ కుట్లు వేయటం కానీ అలాంటివి ఏమి, ఓన్లీ చిన్న ఇంజెక్షన్స్ తోటి. ఏదైతే దే ఆర్ టార్గెట్ స్పెసిఫిక్, అంటే ఎక్కడైతే పెయిన్ వస్తుందో దేని మూలన వస్తుంది, ఏ నరం మూలన వస్తుంది దాన్ని డయాగ్నోస్ చేసి అక్కడ ఇమేజ్ గైడెన్స్లో ఎక్స్రేల ద్వారా కానీ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా కానీ అది ఐడెంటిఫై చేసి ఆ నరాన్ని బ్లాక్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టార్గెట్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్ అండ్ దీస్ ఇంటర్వెన్షన్స్ ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ద ఫార్మకలాజికల్ అండ్ సర్జికల్. ఈ వీటి మూల ప్రతిదానికి ఫార్మకలాజికల్ మెథడ్స్ కానీ ప్రతిదానికి దాని మెరిట్స్ డీమెరిట్స్ ఉన్నాయి, సర్జరీకి కూడా దాని మెరిట్స్ డీమెరిట్స్ ఉన్నాయి. వాటి డీమెరిట్స్ని అవాయిడ్ చేసేదే ఇంటర్వెన్షనల్ పెయిన్ ప్రొసీజర్స్. సో ఈ ప్రొసీజర్స్కి వచ్చేసరికి రెండు రకాలు, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అండ్ థెరపటిక్ ప్రొసీజర్స్. డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అంటే కొన్ని కండిషన్స్కి మన ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా కూడా మనకి ఏంటి కాజ్ అనేది ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు, లేదా కొన్ని కండిషన్స్ ఏంటి కాజ్ అని ఏ నరం నుంచి పెయిన్ వస్తుందని డయాగ్నోస్ చేయొచ్చు. అలాంటి వారిలో ఈ థెరపటిక్ ప్రొసీజర్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఫస్ట్ ఒక టెస్ట్ ఇంజెక్షన్ ఇస్తాము సో ఆ నరం దగ్గర. సో దాంతో ఒక 50-80% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే అప్పుడు మనం థెరపటిక్ ప్రొసీజర్స్కి వెళ్తాము. సో థెరపటిక్ ప్రొసీజర్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. దాంట్లో ఒక వెరైటీ రీజనరేటివ్ థెరపీ. ఆ రీజనరేటివ్ థెరపీలో మనం ప్లాస్మా, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, స్టెమ్ సెల్స్ అనే పేషెంట్ యొక్క బ్లడ్ నుంచే వాటిలో ఉన్న ప్లేట్లెట్స్ ఏదైతే హీలింగ్ కెపాసిటీ ఉంటాయో ఆ ప్లేట్లెట్స్ని మనం ఒక మిషన్ ద్వారా సెపరేట్ చేసి ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అయ్యిందో దాన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ ఎక్స్రే గైడెన్స్ ద్వారా అక్కడ ఇంజెక్ట్ చేయడం మూలన ఆ టిష్యూ అనేది హీల్ అవుతుంది. అదే రీజనరేటివ్ థెరపీ. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది బాగా, ఈ రీజనరేటివ్ థెరపీ ఎక్కువగా కామన్గా బాగా ఉపయోగపడేది నీ ఆస్టియో ఆర్థరైటిస్. నీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ పరంగా నీకి ఒక ప్రొటెక్టివ్ కాట్లేజ్ ఉంటుంది, కాట్లేజ్ అనేది ఉంటుంది. ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్, కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఒక వయసు పెరిగే కొద్దీ ఈ కాట్లేజ్ అనేది నెమ్మదిగా డీజనరేట్ అంటే అరిగిపోతుంది. అరిగిపోవటం మూలన ఒక బోన్ ఇంకొక బోన్ మీద రాపిడి అవటం మూలన మనకు విపరీతమైన నొప్పి వస్తుంది. అంటే నడవలేకపోవటం, మెట్లు ఎక్కలేకపోవటం, కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కింద కూర్చోలేకపోవటం, అక్కడ నీ జాయింట్ వాపు రావటం ఇలాంటివన్నీ తోటి ప్రెజెంట్ అవుతారు పేషెంట్స్. దాన్నే నీ ఆస్టియోఆర్థరైటిస్. ఇది ఎక్కువగా ఇది డిసీజ్ కాదు, ఇట్ ఈస్ అ ఫిజియలాజికల్ మెకానిజం. వయసు పైబడే కొద్దీ వచ్చే ఒక మార్పు.
అందుకే ఇది డిసీజ్ ఏం కాదు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారిలో కూడా ఈ నీ ఆస్టియోఆర్థ్రైటిస్ అనే కండిషన్స్ చూస్తున్నాం. ఇది ఎందుకంటే రీజన్ ఎక్కువ మంది ఒబేసిటీ రావడం, అంటే అధిక బరువు ఉండటం, లేదంటే చిన్న వయసులోనే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావటం, లేదా స్పోర్ట్స్ ఇంజురీ అయిన వాళ్ళు యాక్సిడెంట్ ఏదైనా అయ్యి ఈ నీ జాయింట్ చుట్టూ ఉండే లిగమెంట్స్ ఏదైతే ప్రొటెక్ట్ ఇస్తుందో సపోర్టింగ్గా ఇచ్చే ఈ లిగమెంట్స్ టేర్ అవ్వటం మూలాన, ఈ జాయింట్ మీద ఎఫెక్ట్ ఎక్కువ అవటం, స్ట్రెస్ ఎక్కువ అవటం మూలాన చిన్న వయసు వారిలో కూడా ఈ కార్టిలేజ్ అనేది తొందరగా అరుగుతుంది. అలాంటి వారిలో ఈ రీజెనరేటివ్ థెరపీ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారు, స్టేజ్ని బట్టి కూడా ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. సో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది మనం ఎక్స్రే గైడెన్స్లో, అల్ట్రాసౌండ్లో గైడెన్స్లో మనం కార్టిలేజ్ అనేది మెజర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఎక్స్రేలో ఇది నార్మల్ ఎక్స్రే, నీ జాయింట్ ఎక్స్రే, మోకాల్ ఎక్స్రే. ఇక్కడ చూస్తే స్పేస్ అనేది నార్మల్గా ఉంది, ఇది నార్మల్. అదే డీజన్ అంటే ఆస్టియోఆర్థ్రైటిస్ ఇనీషియల్ స్టేజ్లో ఉంటే ఇక్కడ వచ్చేసరికి స్పేస్ తగ్గిపోతుంది దీ ఇటుతోటి పోలిస్తే. అలా నెమ్మదిగా క్రమేణ ఈ జాయింట్ స్పేస్ అనేది తగ్గుతుంది. సివియర్ స్టేజ్లో ఒక బోన్ మీద ఇంకొక బోన్ మీద పడిపోద్ది, అసలు స్పేసే ఉండదు, అది స్టేజ్ 4 అంటారు. ఈ రీజనరేటివ్ థెరపీ అనేది స్టేజ్ 1, 2, 3 స్టేజెస్లోనే బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇనీషియల్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేస్తే అది సివియారిటీ పెరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ రీజనరేటివ్ థెరపీ తోటి. సో ఇలాగా బ్లడ్ తీసి పేషెంట్ బ్లడ్ ఈ బ్యూరెట్లో బ్లడ్ ఎక్కించి ఆర్బీసీ అను ప్లేట్లెట్స్ని సెపరేట్ చేసి ఈ ప్లేట్లెట్స్ నుంచి వచ్చే డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని సెపరేట్ చేసి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఆ ఎక్కడైతే డ్యామేజ్ అయ్యిందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాము. సో ఈ రీజనరేటివ్ థెరపీ మోకాలు నొప్పిగా కాకుండా ఇంకెక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే టెండినోపతీస్. టెండినోపతీస్ అంటే టెన్నిస్ ఎల్బో అని, ఏదైతే మజిల్ బోన్ అటాచ్, బోన్ దగ్గర అటాచ్ అవుతుంది టెండోన్ అనేది ఉంటుంది, ఇక్కడ టెండోన్ అనేది, ఇది రిపీటెడ్ వర్క్ మూలాన అక్కడ స్ట్రెస్, ఆ టెండోన్ అనేది స్ట్రెస్కి గురయ్యి చిన్న టేర్స్ వస్తుంది. లేదంటే ఏదైనా యాక్సిడెంట్ మూలాన, టెన్నిస్ ఆడేవాళ్ళకి, క్రికెట్ ఆడేవాళ్ళకి, కార్పెంటర్స్, వాళ్ళు రిపీట్ వర్క్ మూలాన ఈ టెండోన్ అనేది స్ట్రెస్కి గురయ్యి చిన్న చిన్న టేర్స్ అవుతాయి, దాని మూలాన వాళ్ళ పేషెంట్కి విపరీతమైన నొప్పి వస్తుంది. సో అక్కడ కూడా ఈ ప్లేట్లెట్స్ అనేది సెపరేట్ చేసి అక్కడ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఇంజెక్ట్ చేస్తే వెంటనే నొప్పి అనేది తగ్గుతుంది త్వరగా. అలాగే స్పోర్ట్స్ ఇంజురీస్ వాళ్ళు ఇలాగ ఇంజురీ అయినప్పుడు కూడా ఈ రీజనరేటివ్ థెరపీ మూలాన వాడితే వాళ్ళు తొందరగా స్పోర్ట్స్కి మళ్ళీ రిటర్న్ ఆడుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే రొటేటరీ కఫ్ టేర్ అంటే భుజం చుట్టూ ఉండే కొన్ని ప్రొటెక్టివ్ కండరాలు ఉంటాయి, ఆ కండరాలు ఏదైనా యాక్సిడెంట్ మూలాన కానీ లేకపోతే ఓవర్ వెయిట్ ఎప్పుడన్నా మోసినప్పుడు సడన్గా ఈ టేర్ లిగమెంట్స్ టేర్ అవడం, ఈ టెండాన్స్ టేర్ అవటం అప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేరు. అలాంటి కండిషన్స్లో కూడా ఈ రీజనరేటివ్ థెరపీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కండిషన్ ఈజ్ ప్లాంటర్ ఫేషియటిస్. అంటే ప్లాంటర్ ఫేషియటిస్ కొంతమందిలో పొద్దున్నే లేవగానే, లేదంటే కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం కొన్ని అడుగులు వేయటానికి కూడా, ఆ పాదం కింద మోపటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కొంత కొన్ని స్టెప్స్ వేసినాక నొప్పి అనేది తగ్గుతుంది. అదే సివియారిటీ పెరిగే కొద్దీ ఈవెన్ వాక్ చేసిన తర్వాత కూడా నొప్పి అనేది తగ్గదు. సో అలాంటి వారిలో కూడా ఈ ప్లేట్లెట్ ఇంజెక్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రీజనరేటివ్ థెరపీ అనేది టెండినోపతీస్, ప్లాంటర్ ఫేషియటిస్, రొటేటరీ కఫ్, పార్షియల్ టేర్స్ అండ్ నీ ఆస్టియోఆర్థ్రైటిస్ గ్రేడ్ 1, 2, 3 కండిషన్స్లో బాగా ఉపయోగపడుతుంది. సో అదే గ్రేడ్ 4 అనుకున్నా, గ్రేడ్ 4 వచ్చేసరికి నీ ఆస్టియోఆర్థ్రైటిస్లో ఈ ఇంజెక్షన్స్ అంత పనికిరావు. సో అలాంటి వారు ఆప్షన్ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. అదేంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో ఏదైతే పెయిన్ కాజ్ చేసే నర్వ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థ్రైటిస్ ఆఫ్ నీ, ఇలాంటి వారిలో జెనిక్యులర్ నర్వ్ పెయిన్ కాజ్ చేసే నీకు సప్లై చేసే జెనిక్యులర్ నర్వ్స్ని అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఐడెంటిఫై చేసి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేది అక్కడికి ట్రాన్స్మిట్ చేసి ఆ నర్వ్స్ని బ్లాక్ చేయటం మూలాన ఆ నొప్పి అనేది పేషెంట్కి తెలియదు. సో ఇవన్నీ ఓన్లీ పెయిన్ కాజ్ చేసే నర్వ్స్నే బ్లాక్ చేస్తాం, అంతేగాని నడవటానికి ఉపయోగపడే నర్వ్స్ని అసలు బ్లాక్ చేయం. వీటి మూలాన పారాలసిస్ రావడం అలాంటి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో ఇది ఇంకొక కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేటర్. ఇట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మిషన్ దాన్ ద కన్వెన్షనల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్.
సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రైజెమినల్ న్యూరాలజీ అనే కండిషన్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే కొంతమంది ఒకే సైడ్ ఫేస్కి ఒకే సైడే బాగా పెయిన్ తోటి దవడ దగ్గర బాగా పెయిన్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు కనీ భోజనం కూడా చేయలేరు, ఈవెన్ బ్రష్ కూడా చేసుకుంటున్నా కూడా బాగా విపరీతమైన నొప్పి వస్తుంది. అలాగే చిన్న కొంచెం చల్ల గాలి తగిలినా కూడా వాళ్ళు బాగా సఫర్ అవుతూ ఉంటారు నొప్పితోటి. దాన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంట. అలాంటి వారిలో కూడా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే టెక్నిక్ తోటి ఆ నర్వ్స్ ఆ ట్రైజెమినల్ నర్వ్ని బ్లాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ కామన్ కండిషన్ ఇస్ ఫ్రోజన్ షోల్డర్, భుజం నొప్పి. అది దాంట్లో భుజం నొప్పిలో ఫ్రోజన్ షోల్డర్ అనేది కామన్గా ఉంటాం ఎక్కువ. ఇది డయాబెటిక్ పేషెంట్స్లో థైరాయిడ్ పేషెంట్స్లో కామన్గా ఉంటుంది. అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటాం దాన్ని. అంటే ఈ భుజం చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఇచ్చే కండరాలు గట్టిపడటం మూలాన, బిగుసుకుపోవటం మూలాన ఇది మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. వాళ్ళు ఈవెన్ వాళ్ళు చేసుకునే రెగ్యులర్ వర్క్ అంటే వాళ్ళు హెయిర్ కోమ్బ్ చేసుకోవటం కానీ వాళ్ళు డ్రెస్ వేసుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారిలో ఎక్కడైతే అడ్హెషన్స్ ఉన్నాయో అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఆ అడ్హెషన్స్ సెలైన్ ఎక్కించి హైడ్రో డైలటేషన్ చేయటం మూలాన అవి సెపరేట్ అయ్యి మూమెంట్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇన్ కేస్ దాని ద్వారా కూడా రాలేదా అంటే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి డెఫినెట్గా. అదేంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అవి కూడా భుజానికి సప్లై చేసే నర్వ్స్ యాక్సిలరీ నర్వ్ పెక్టోరల్ నర్వ్స్ ఉంటాయి, అవి ఐడెంటిఫై చేసి అవి కూడా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయటం మూలన ఆ నొప్పి అనేది తగ్గి వాళ్ళ మూమెంట్స్ పెరిగి వాళ్ళ రొటీన్ వర్క్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కామన్ కండిషన్ ఏంటి నొప్పిలో, ఇనీషియల్గా నీ పెయిన్ ఎక్కువ, తర్వాత ఎక్కువగా కామన్గా చూసేది భుజం నొప్పి, నెక్స్ట్ కామన్గా చూసేది బ్యాక్ పెయిన్. చాలామంది ఓల్డర్ ఏజ్లో యంగ్ ఏజ్లో వాళ్ళు కూడా ఈ నడు నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో దీని కారణాలు ఏంటి? సో మెయిన్గా కాజెస్ ఈ బ్యాక్లో ఉండే మజిల్స్ కానీ మజిల్స్ కండరాలు గట్టిపడటం కానీ లేదంటే స్పాజంలోకి వెళ్ళటం కానీ, అక్కడ చుట్టూ ఉండే లిగమెంట్స్ ఈ వర్టిబ్రల్ బాడీ చుట్టూ ఉండే లిగమెంట్స్ స్ప్రెయిన్ అవటం మూలాన, లేదా అక్కడ వెన్నుపూసలో ఉండే వర్టిబ్రల్ బాడీ, ఇవి వర్టిబ్రల్ బాడీ అంటది, ఇవి ఏజ్ పరంగా అరగటం మూలాన, లేదంటే ఏదన్నా ఫ్రాక్చర్స్ అయినప్పుడు, లేదంటే ఈ వర్టిబ్రల్ బాడీ మధ్యలో డిస్క్ అనేది ఒక ప్రొటెక్టివ్ కుషనింగ్ ఎఫెక్ట్ ఉండే డిస్క్స్ ఉంటాయి, ఆ డిస్క్ అరిగిపోవటం మూలాన డిస్క్ బల్జ్ అవుతుంది. ఈ డిస్క్ బల్జ్ అయ్యి ఇక్కడ నుంచి వచ్చే నరాలని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, కంప్రెషన్ ఇస్తుంది. ఆ కంప్రెషన్ మూలన వాళ్ళు కాళ్ళలోకి నొప్పి పాకుతుంది. ఇనీషియల్గా నడు నొప్పితో ప్రెజెంట్ అవుతారు, అదే కంప్రెషన్ ఆ నరం మీద కంప్రెషన్ ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళు కాళ్ళలోకి నొప్పి పాకుతున్నట్టు, నరం లాగుతున్నట్టు, టింగ్లింగ్ సెన్సేషన్, తిమ్మిరిగా ఉంది, మొద్దు బారింది అని అంటారు. దాన్నే సయాటికా అని అంటాం. సో సయాటికా అంటే ఈ నర్వ్ కంప్రెషన్ మూలానే ఈ డిస్క్ బల్జ్ అయ్యి ఇక్కడ ఉండే వెళ్ళే నరాన్ని కంప్రెస్ చేయటం మూలానే ఈ నరం ఉబ్బి ఈ కాళ్ళలోకి నొప్పి లాగుతుంది, దాన్నే సయాటికా అంటారు. సో అలాంటి వాటి అన్ని నడు నొప్పికి సర్జరీ అనేది ఆప్షన్ లేదు. ఎప్పుడైతే మీకు స్పర్శ పూర్తిగా తెలియలేదో, పట్టు లేదో, లేదా యూరిన్ కానీ మోషన్కి వెళ్ళేటప్పుడు తెలియకుండా వెళ్ళిపోతుండో, అలాంటి కండిషన్లోనే సర్జరీ అనేది ఆప్షన్స్. ఆ కండిషన్స్ లేనప్పుడు ఇనీషియల్గా ఫిజియోథెరపీ లేదంటే మెడిసిన్స్ తోటి చూస్తాం. దాంతో కూడా తగ్గకపోతే అప్పుడు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. ఎక్కడైతే నరం నొక్కుతుందో ఆ నరాన్ని ఐడెంటిఫై చేసి ఎక్స్రేల ద్వారా కూడా ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు అక్కడ ఒక చిన్న ఇంజెక్షన్ మందు ఇవ్వటం మూలన ఆ నరం ఉబ్బటం అనేది తగ్గి అలాగే నొప్పి అనేది తగ్గుతుంది. సో అలాగే మెడలో కూడా అలాగే వర్టిబ్రల్ బాడీస్ డిస్క్స్ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో చిన్న వయసు వారు కూడా ఈ మెడ నొప్పితో నుంచి బాధపడుతుంది. ఎక్కువ ల్యాప్టాప్స్ ముందు కూర్చోవటం లేదంటే ఫోన్స్ చూడటం మూలన ఆ నెక్ వెనకాల ఉండే మజిల్స్ స్పాజంలోకి వెళ్ళి చిన్న నాట్స్ అవ్వటం మూలన చిన్న చిన్న ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటున్నాయి, లేదా ఆ డిస్క్ అనేది తొందరగా అరిగిపోవటం మూలన నర్వ్స్ మీద కంప్రెషన్ అయ్యి రాడికులర్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. అంటే చేయి లాగుతున్నట్టు, మెడ లాగుతున్నట్టు కంప్లైంట్ చేస్తారు. అలాంటి కండిషన్స్లో కూడా ఈ సర్వైకల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ తోటి మనం ఆ కంప్రెషన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ ఇస్ కాక్సిడైనియా. కాక్సిడైనియా అంటే ఈ స్పైన్ చిట్ట చివర ఉండే బోన్ని టెయిల్ బోన్ అని అంటారు.
ఈ టెయిల్ బోన్ ఎప్పుడన్నా కింద పడినప్పుడు కానీ ఆ బోన్ మీద పడినప్పుడు అది కొంచెం ఫ్రాక్చర్ అవ్వటం కానీ లేదంటే కొంచెం ముందుకు జరగటం కానీ లేదంటే ఎక్కువ సేపు ఒక హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్న వారిలో ఈ లేదా నార్మల్ డెలివరీ అయినప్పుడు ఆ బోన్ మీద స్ట్రెస్ పడటం మూలన కూడా కొంతమందికి ఈ టెయిల్ బోన్ పెయిన్ తోటి బాధపడుతూ ఉంటారు. దాన్నే కాక్సిడైని అంటారు. ఇనీషియల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తో ట్రీట్ చేస్తాం, అంటే కాక్సిజియల్ పిల్లో యూజ్ చేయటం, అంటే దాని మీద కూర్చుని ఈ సెంటర్ గ్యాప్ ఉంటుంది సో దాని మీద టెయిల్ బోన్ మీద కంప్రెషన్ ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఆ హాట్ ఫోమెంటేషన్ ఆ కన్జర్వేటివ్ మెకానిజం తోటి ట్రీట్ చేస్తుంది. దాంతో కూడా తగ్గలేదు అని అంటే దాన్ని సప్లై చేసే ఒక గ్యాంగ్లియన్ ఇంపైర్ నర్వ్స్ని బ్లాక్ చేయటం మూలన ఈ నొప్పి తగ్గుతుంది. సో ఒక 58 ఇయర్ ఓల్డ్ పేషెంట్ మల్టిపుల్ స్పైన్ సర్జరీస్ అయ్యి 2-3 సార్లు స్పైన్ సర్జరీస్ అయ్యి సివియర్ బ్యాక్ పెయిన్ అను సివియర్ లెగ్ పెయిన్ తోటి కంప్లైంట్ చేసి వచ్చారు. అంటే ఈవెన్ వాష్రూమ్లో కూడా వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. సో ఈ పేషెంట్కి ఎక్కువగా పోస్ట్ స్పైన్ సర్జరీ అయిన తర్వాత అక్కడ ఉండే నరాలు కొంచెం అతుక్కోవటం మూలాన బాగా సివియర్ పెయిన్, డ్రాగింగ్ పెయిన్ వస్తుంది. అలాంటి వారికి కోడల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనే టెక్నిక్ తోటి అది ఐడెంటిఫై చేసి ఆ నరాల దగ్గరికి వెళ్ళి ఒక సెలైన్ ఇంజెక్ట్ చేసి ఆ నరాల్ని సెపరేట్ చేస్తాం. అప్పుడు ఇమీడియట్గా పేషెంట్కి ఆ లాగే పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ఈ కన్జర్వేటివ్ మెయిన్ నాన్ ఫార్మకలాజికల్ ఫార్మకలాజికల్ ఈ ఇంజెక్షన్ తోటి కూడా తగ్గకపోతే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. అదేంటి అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏంటి అంటే స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్. ఎక్కడైతే ఈ నొప్పిని కాజ్ చేసే నర్వ్స్ని ఏ సెగ్మెంట్ దగ్గర ఇది పెయిన్ వస్తుందో ఆ సెగ్మెంట్ దగ్గర ఈ లీడ్స్ అనేది అక్కడ స్పైనల్ కార్డ్లో పెట్టి దాన్ని స్టిమ్యులేట్ చేయటం మూలాన అది పెయిన్ కాజ్ చేసే నరాల్ని బ్లాక్ చేస్తుంది. ఆ పెయిన్ వచ్చేదాన్ని బ్రెయిన్కి పంపించదు పెయిన్. అదే స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్. ఇది ఎక్కువగా బ్యాక్ పెయిన్ సర్జరీ అయిన మల్టిపుల్ టైమ్స్ సర్జరీ అయిన వారిలో పెయిన్ తగ్గకపోతే ఇది బాగా రిలీఫ్ ఇస్తుంది. సో నెక్స్ట్ మోస్ట్ కామన్ ఈజ్ ద క్యాన్సర్ పెయిన్. ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు మనం వింటే నాకు క్యాన్సర్ కన్నా క్యాన్సర్తో వచ్చే పెయిన్ నాకు బాగా బాధగా ఉంటుంది, బాగా ఇబ్బంది కలిగిస్తుంది, ఈవెన్ రొటీన్ యాక్టివిటీస్ కూడా నేను చేసుకోలేకపోతున్నాం అని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా కీమోథెరపీ మూలన కానీ రేడియోథెరపీ మూలన లేదంటే అక్కడ ఉండే క్యాన్సర్ గెడ్డ ఆ నరాల మీద ఒత్తుకోవటం మూలన ఈ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో ఇది దీనికి ట్రీట్మెంట్ స్ట్రాంగ్ ఓపియాయిడ్స్. సో ఇది స్టెప్ 3 అంటే స్ట్రాంగ్ ఓపియాయిడ్స్ అంటే మార్ఫిన్. కామన్గా మార్ఫిన్ వాడతాం కానీ ఈ మార్ఫిన్ మూలన ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్గా ఉంటాయి. అంటే వామిటింగ్ రావటం, పేషెంట్కి మోషన్ సరిగా వెళ్ళకపోవటం, కొన్ని అలర్జిక్ రియాక్షన్స్ అనేది ఎక్కువ డోస్లో వస్తూ ఉంటుంది. సో అవి ప్రివెంట్ చేయడానికి కంటిన్యూస్ కెథెటర్ టెక్నిక్ అనే ఆప్షన్ ఉంది. అంటే కంటిన్యూస్ కెథెటర్ అంటే చిన్న ఎపిడ్యూరల్ కెథెటర్ లాంటిది ఆ ఇంట్రాథీకల్ స్పేస్లో ఆ స్పైనల్ కార్డ్ దగ్గరికి పంపించి లో డోస్లో, ఇదేదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ రోజంతట్లో ఒక 100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మార్ఫిన్ తీసుకుంటున్నారు. సో ఈ ఇంట్రాథీకల్గా 1% ఆఫ్ దట్ అంటే 1 మిల్లీగ్రామ్ ఇస్తే పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. సో దీని మూలాన సైడ్ ఎఫెక్ట్స్, సో 100 మిల్లీగ్రామ్స్ తోటి హయ్యర్ డోసెస్లో పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ప్రివెంట్ చేయడానికి ఈ కంటిన్యూస్ కెథెటర్ టెక్నిక్ మెకానిజం ఉపయోగపడుతుంది. అలాగే మిగతా క్యాన్సర్ పెయిన్స్, అబ్డామినల్ క్యాన్సర్స్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ అలాంటి వారిలో కూడా ఈ సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్, ఏదైతే ఆ నర్వ్స్ని ఆ ఏరియాని ఆ నర్వ్స్ సప్లై చేస్తుందో ప్యాంక్రియాస్కి దాన్ని సీలియాక్ ప్లెక్సస్ అని, అండ్ ఆ సీలియాక్ ప్లెక్సస్ కెమికల్ న్యూరోలైసిస్ టెక్నిక్ ద్వారా ఈ పెయిన్ని ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ తో పెయిన్ తోటి బాధపడుతూ ఉంటే వాళ్ళకు కూడా సుపీరియర్ హైపోగ్యాస్ట్రిక్ ప్లెక్సస్ అనే నర్వ్ బ్లాక్ తోటి పెయిన్ని తగ్గించవచ్చు. సో అదర్ కండిషన్స్ ఏంటి అని నర్వ్ ఎంట్రాప్మెంట్ అంటే కామన్గా మనం చూసేది సర్జరీ అయిపోయిన తర్వాత కూడా కొన్ని నర్వ్స్ ఆ స్టిచెస్ మధ్యలో ట్రాప్ అవటం మూలన ఆ నర్వ్స్ కంప్రెస్ అయ్యి పెయిన్ తోటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్.
అదర్ కామన్ ఇస్ కార్పల్ టన్నల్ సిండ్రోమ్. అంటే ఈ చేతిలో మనకి ఒక మీడియన్ నర్వ్ అనే నర్వ్ వెళ్తూ ఉంటుంది, అది ఫస్ట్ 3V and 1/2 ఫింగర్స్కి సప్లై చేస్తుంది. ఇక్కడ ఒక ఫ్లెక్సర్ రెటినాక్యులమ్ అండ్ టెండాన్ లిగమెంట్ లేయర్ ఉంటుంది, దాని మూలన కంప్రెస్ అవటం మూలన ఇక్కడ వాళ్ళకి విపరీతమైన నొప్పి లాగుతున్నట్టు, ఈవెన్ నైట్ టైమ్స్లో కూడా పడుకోకుండా బాగా వేలు లాగుతున్నట్టు నొప్పి కంప్లైంట్ చేస్తారు. అదే కార్పల్ టన్నల్ సిండ్రోమ్. ఈ ఎక్కువగా ఇది టైపిస్ట్ వాళ్ళలో ప్రాపర్గా హ్యాండ్ రెస్ట్ చేయకుండా పనిచేసే వాళ్ళు ఇది ఎక్కువగా ఉంటుంది. అలాగే మెరాల్జియా పారాస్థెటికా అంటే తోట బయట వైపు తిమ్మిరిగా ఉండటం, ఏదో ఎలక్ట్రిక్ షాక్ లాగా వెళ్తున్నట్టు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది అక్కడ వెళ్ళే లేటరల్ క్యూటేనియస్ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వటం మూలాన, ఒబేసిటీ మూలాన, అలాంటి కండిషన్స్లో ఈ నర్వ్ కంప్రెస్ అయ్యి అటు లేటరల్ సైడ్ ఆఫ్ ద థై విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ కానీ కంప్లైంట్ చేస్తారు. అలాంటి వారిలో అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఆ నర్వ్ని ఐడెంటిఫై చేసి సెలైన్ తోటి ఆ నర్వ్స్ని ఆ కంప్రెషన్ నుంచి సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేయటం మూలన ఆ పేషెంట్కి నొప్పి అనేది తగ్గుతుంది. సో అదర్ కామన్గా ఉండేది ఫైబ్రోమయాల్జియా అనేది. ఫైబ్రోమయాల్ కొంతమంది ప్రతి చోట పెయిన్ చెప్తారు, కండరాలు నొప్పులు చెప్తారు, కానీ ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసినా, ఎన్ని బ్లడ్ టెస్టులు చేసినా, ఎన్ని ఎక్స్రేలు ఎంఆర్ఐలు తీసినా పెయిన్ కాజ్ అనేది ఎక్కడా తెలియదు. దాన్నే ఫైబ్రోమయాల్జియా కండిషన్ అంటారు. వీళ్ళల్లో కూడా వీళ్ళకి ఆప్షన్ ఇనీషియల్గా నాన్ ఫార్మకలాజికల్ మీద రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగా, స్విమ్మింగ్, ఏదో ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయించడం, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇవ్వటం, చిన్న పెయిన్ కిల్లర్స్ వాటితో కూడా తగ్గకపోతే ఐవీ ఇన్ఫ్యూషన్ థెరపీస్ తోటి ఈ నొప్పిని తగ్గించవచ్చు. సో ఈ ఇంటర్వెన్షన్ పెయిన్ ప్రొసీజర్స్ అన్నీ దే ఆర్ డే కేర్ ప్రొసీజర్స్. అంటే హాస్పిటల్ అడ్మిషన్ అవ్వక్కర్లేదు, అదే రోజు ఇంజెక్షన్ ఇచ్చిన గంటకి 2 గంటలకి డిశ్చార్జ్ అయిపోవచ్చు. అండ్ దే ఆర్ డన్ అండర్ లోకల్ అనస్థీషియా, అంటే పూర్తి మత్తు ఏమి ఇవ్వక్కర్లేదు, ఎక్కడైతే బ్లాక్ చేస్తున్నా అక్కడే చిన్న ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ప్రొసీజర్స్ చేస్తాం. సో వెంటనే ప్రొసీజర్ అయిన వెంటనే పేషెంట్ లేచి వెళ్ళొచ్చు. దే ఆర్ ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్స్, అన్నీ అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఫ్లోరోస్కోపిక్ గైడెడ్గా ఆ టార్గెట్ ఆర్గాన్ ఐడెంటిఫై చేసి బ్లాక్ చేస్తాం. సో దే ఆర్ వెరీ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్. అండ్ దిస్ నాట్ దే ఆర్ నాట్ ఎ సర్జరీ, సర్జరీ కాదు, దే ఆర్ జస్ట్ అండ్ ఇంజెక్షన్ ప్రొసీజర్స్. అండ్ దే ఆల్సో హెల్ప్ ఇన్ ఎర్లీ రిటర్న్ టు వర్క్, అంటే ఎటువంటి బెడ్ రెస్ట్, ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ అక్కర్ల, నెక్స్ట్ డే నుంచి వాళ్ళ రొటీన్ వర్క్స్కి వెళ్ళొచ్చు. సో కన్క్లూజన్, పెయిన్ అనేది మోస్ట్ డిస్ట్రెస్సింగ్ అండ్ సిమ్టమ్. అండ్ ఈ క్రానిక్ పెయిన్కి మల్టీ ఫ్యాక్టోరియల్, ఒక కాజ్ అనేది ఉండదు, చాలా కాజెస్ మూలానే ఈ పెయిన్ అనేది పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక పెయిన్ ఒక పేషెంట్లో పెయిన్కి రావడానికి కాజెస్ అనేది వేరీ అవుతుంది, ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది ఆ పేషెంట్ ఉండే కండిషన్ బట్టి, సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది. సో ఆల్ ఇంటర్వెన్షన్ షుడ్ బి ఇండివిజువలైజ్ టు పేషెంట్ గోల్స్. సో ఒక ఇంజెక్షన్నే ఒక కండిషన్ ప్రతి పేషెంట్కి తగ్గుతుందా అంటే లేదు. సో పేషెంట్ ఉన్న కండిషన్ బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో బుద్ధుడి ప్రోవర్బ్ ఒకటి ఉంది, పెయిన్ ఈజ్ ఇనెవిటబుల్ అండ్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. సో జీవితంలో ఏదో ఒక సమయంలో పేషెంట్ ఎవరో ఒకరు ఏదో ఒక నొప్పితో బాధపడుతూ ఉంటారు, కానీ సఫరింగ్, కొంతమంది సఫర్ అవుతారు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనకున్న మోడర్న్ అడ్వాన్స్డ్ మెడిసిన్ టెక్నాలజీ తోటి దెర్ ఈస్ నో ఆప్షన్ ఆఫ్ సఫరింగ్. థ్యాంక్ యూ. డాక్టర్ వై గోవర్ధన్ గారు, చాలా చక్కగా పెయిన్ మీద నువ్వు చెప్పారు. సాధారణంగా మేడం కొంతమంది ఇంజెక్షన్ ఇచ్చాక మళ్ళీ వస్తుంది అంటుంటారు, 2 నెలలు పోయాక 3 నెలలు పోయాక. అయితే రిపీటెడ్గా పెయిన్ మీద ఇంజెక్షన్ ఇస్తుండాల్సి వస్తుందా, ఎవరికి వాసి వస్తుంటుంది? యూజువల్గా చాలా కండిషన్స్కి రిపీట్ అవ్వక్కర్లేదు సార్, కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే సివియారిటీని బట్టి వాళ్ళు ఉండే కండిషన్ బట్టి 1-2 ఇంజెక్షన్స్ కొన్ని కండిషన్స్లో తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మేము కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అవి చెప్తాం, అవి కనుక ఫాలో అయితే ఈ ఇంజెక్షన్స్ అనేది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది సార్.
మేడం, ఇది పెయిన్ అన్న దానిలో ఎక్కువగా ఎంఆర్ఐలు కానీ సిటీ స్కాన్ ఒక రోల్ ఉంటుందా, లేదా సింపుల్గా మీరు క్లినికల్గా డయాగ్నోస్ చేయడమేనా? లేదు సార్, ఇనీషియల్గా క్లినికల్గానే డయాగ్నోస్ చేస్తాము, కానీ కన్ఫర్మ్ చేసుకోవటానికి కొన్ని సిచ్యువేషన్లో ఎంఆర్ఐ చేయించాల్సి వస్తుంది. అంటే ఎక్కడ నర్వ్ రూట్ బ్లాక్ అయ్యింది, ఇలాగా స్పైన్ కండిషన్స్లో క్లినికల్ తోటి మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ తెలుస్తుంది 80%, కానీ అది కన్ఫర్మ్ చేసుకోవటానికి కొన్ని కండిషన్స్లో ఖచ్చితంగా ఎంఆర్ఐ తీయించాల్సి వస్తుంది. ఇప్పుడు మార్గారు చేస్తారు. డాక్టర్ వై గోవర్ధన్ గారు చాలా చక్కగా చెప్పారు. కొంతమంది ఇలా క్రానిక్ పెయిన్తో బాధపడుతూ ఉన్నప్పుడు అలా బాధపడుతూ ఉండకుండా వాళ్ళు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే అవి తగ్గిపోతాయి. అంచేత పెయిన్గా ఎక్కువ కాలం పెయిన్ ఉంటే మటుకు డెఫినెట్గా చూపించుకోండి. ఇలాగా అందరూ డాక్టర్స్, డాక్టర్ గారు దానిలో స్పెషలైజేషన్ చేశారు, అందుకని స్పెషలైజేషన్ చేశారు కనుక మనం అటువంటి వాళ్ళకి కనుక క్రానిక్ పెయిన్ అంటే ఎక్కువ కాలం ఉన్నట్టయితే చూపించుకుంటే చక్కటి రిలీఫ్ వస్తుంది. డాక్టర్ గారు మీరు చాలా చక్కగా చెప్పారండి, చాలా విషయాలు. థ్యాంక్స్ అండి, డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.